హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారండి, ఇది గోధుమ గడ్డి. సో ఇది మొత్తం వితౌట్ సాయిల్ అండి. చూస్తున్నారు కదండి, ఇది ట్రేలల్లోను బాక్స్లోను లేకపోతే ఇలా రౌండ్ కలర్ వైట్ కలర్ ఉంది కదండి, రౌండ్గా అలా. ఓన్లీ టిఫిన్ ప్లేట్స్ అండి ఇవి రెండు. వచ్చేసి వైట్ పేపర్ అంటే ఇదంతా టిష్యూ పేపర్ అండి. ఓన్లీ టిష్యూ పేపర్ వేసేసి గింజలు వేసేసాను, వాటర్ వేసేసానండి. ఎంత చక్కగా పెరిగిందో చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా గోధుమ గడ్డిని మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా పెంచేసుకోవచ్చు. హైట్ కూడా చాలా బాగా వచ్చిందండి, చాలా థిక్గా వచ్చింది. ఇది వచ్చేసి ఈ 8th డేదండి. సో ఇది నేను లాస్ట్కి కట్ చేసేసుకుంటాను. అంటే నేను ఫస్ట్ డే వేసినటువంటి వీట్ అనమాట ఇది. ఓకే, సో ఇది నేను ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. సో అందుకోసం మీకు అన్నీ ఒక రౌండ్ చూపించేస్తాను చూడండి. ఫస్ట్ డే సీడ్స్ తీసుకోవాలి, సోక్ చేసుకోవాలి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మీ ఇష్టం అండి, ప్లేట్స్లో కానీ హోల్స్ ఉన్నటువంటి ట్రేలో కానీ, నార్మల్ టిఫిన్ ప్లేట్స్ అండి ఇవన్నీ. సో అందులో వేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ ప్రొసీజర్ చూపించేస్తా చూడండి. ఈ సీడ్స్ అండి అంటే వీట్ని 8 అవర్స్ ఇలా వాటర్లో సోక్ చేసేసుకోవాలి. ఫస్ట్ వాటర్లోంచి తీసేసి ఇలా టిష్యూ పేపర్ ఒకటి వేసుకొని అందులో వేసేసుకోండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేట్లో కానీ బాక్స్లో కానీ వేసుకున్నారంటే, సో 7 ప్లేట్లు వేసుకున్నారంటే 8th డేకి మీకు వీట్ గ్రాస్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.